నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వార్త మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మే నెలలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఘం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. బహుళాష్టమి బుధవారం శ్రవణ నక్షత్రము శుభయోగము బాలవకరణము కలిగి ఉన్నది. ఈ కన్యారాశి సప్తమ కన్యారాశిలో కేతు ఉండి కన్యారాశికి సప్తమ స్థానమైన మీనరాశిలో నాలుగు గ్రహములు కలిగి ఉన్నాయి. ఇది శుభదాయకమా? కాదు, అశుభదాయకం. ఈ యొక్క మే నెలలో ఈ కన్యారాశి వారు ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు. అంటే శుభాల ముందు చెప్పుకోవాలి, అశుభాల తర్వాత చెప్పుకోవాలి అంటారు, కానీ అలా కాదు. ఇక్కడ ముందు కష్టాన్ని అనుభవించేస్తాం అనుకోండి, తర్వాత సుఖాన్ని అనుభవించచ్చు. ఆ రకంగా ఆలోచిస్తే కన్యారాశి వారికి సప్తమ స్థానం అనగానే కలత్రభావం. కలత్రభావం అంటే భర్త స్థానం లేక భార్య స్థానం. ఏ విధమైనటువంటి రకంగా చూసుకున్నా, గ్రహ సంచార విధానాన్ని చూసినా, నక్షత్ర విధానాన్ని చూసినా, తిథివారాలను చూసినా కూడా నష్టదాయకమైన ఫలితాలు ఎవరికి వస్తున్నాయంటే భార్యాభర్తల మధ్యన వస్తున్నాయి. విడిపోతారు. అశుభమని అనుకోకూడదు, కానీ ద్వికలత్రయోగ ప్రాప్తిని కూడా పొందుతున్నారు ఈ కన్యారాశి వారు. అంటే రెండవ వివాహం. ఇది శుభదాయకమని ఎలా అనుకుంటాం? అశుభదాయకమే. అలాగే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వాళ్ళు కూడా నష్టదాయకమైన పరిస్థితులకు పొందుతున్నారు. దినదిన గండం, నూరేళ్ళు ఆయుర్దాయం, ఇది చాలా కఠినాతి కఠినమైంది. ప్రతిరోజు గండనే ఇడు అందేలు వదుగుతున్నాడు, ఎలా కూరుతుంది? అటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి ఉన్నాయి. కన్యారాశి వారి గురించి కొద్దిగా మంచి కూడా ఉన్నాయి, లేకపోలే చెప్పుకుందాం. ఆ తర్వాత దీన్ని తీసుకుని కొండంత చేస్తున్నారు చాలామంది. ముందుగా మనం యోచన చేసుకోవాలి ఏంటంటే కష్టాన్ని గురించి ఆలోచించాలి. ఏ విధమైన కష్టం వస్తుంది వీళ్ళకి, అది ముందు మనం చూసుకోకుండా మనం ఎలా చేసుకుంటాం? కాబట్టి దీనిని నష్టదాయకం నుంచి సుఖదాయకమైన పద్ధతిలో మార్చుకునే విధానం చూసుకోవాలి. ఇక శుభదాయకం చెప్పుకుందాం. నష్టదాయకం చెప్పేసుకున్నాం అంటే కోర్టు వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి, విడాకులు తీసుకోవడాలు లాంటివి జరుగుతున్నాయి, కొంతమందికి విడిపోవడాలు జరుగుతున్నాయి, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని పరిహారం తర్వాత చెప్పుకుందాం. ఇక శుభదాయకమైన పరిస్థితులు చెప్పుకుందాం. ఇందులో వ్యాపార రంగంలో ఉన్న వస్త్ర వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యధికమైన లాభదాయకమైన స్థితులు వస్తుంది. ఎందుకు వస్తుంది? కన్యారాశికి ధన భాగ్యాధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు. శుక్రుడు శత్రుస్థానమైన మీనరాశిలో ఉన్న ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి వస్త్ర వ్యాపారులు, బుధుడికి శుక్రుడు మిత్రుడయ్యాడు, ఈ వస్త్ర వ్యాపారులకి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. వాళ్ళేనా? ఫుడ్ అంటే హోటల్, హోటల్ మేనేజ్మెంట్స్, లేదా చిరు కొట్లు అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇటువంటి వారికి మంచి లాభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. కిరాణా జనరల్స్ చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అలాగే బంగారము, వెండి, వజ్రాలు ఈ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అధికమైన ఫలితాలు, లాభ ఫలితాలు పొందుతున్నారు. అలాగే ఈ రాశిలో ఉన్న, కన్యారాశిలో ఉన్న ఆస్ట్రాలజర్స్, జ్యోతిష పండితులు, వాస్తు పండితులు వీళ్ళు ఆడినాట పండి పడి చెల్లిపోతారు, అనుకున్నది సాధించగలుగుతారు, మంచి ఫలితాలు పొందుతున్నారు. ఇటువంటి శుభదాయకమైన ఫలితాలు కూడా కన్యారాశి వారికి ఉన్నది. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అశుభదాయకమైన ఫలితాల ముందు మనం చెప్పుకున్నాం, దానికి పరిహారాన్ని ఏం చెయ్యాలి అన్నది తీసుకోవాలి. ఈ యొక్క పరిహారానికి నిమ్మదీపాన్ని పెట్టాలి. నిమ్మదీపం పెట్టాలంటే ఏం పెట్టాలి? మామూలుగా నిమ్మకాయని డొప్ప తీసుకొచ్చి, పసుపు పచ్చగా ఉన్న నిమ్మకాయ డొప్ప తీసుకొచ్చి రసాన్ని పిండి దిప్ప తిరగేయండి. తిరగవేసి అష్టదీపములు 8 కావాలి. అష్టదీపములు పెట్టాలి. ఏ ఒత్తి వేయాలి? పువ్వొత్తి ఉంటుంది, ఆ ఒత్తి వేయాలి. ఇందులో నూనె ఏం పోయాలి?
ఏది పడితే ఆవునే ఏమని చెప్పట్లేదు, నేను కొబ్బరి నూనె ఏమని చెప్పట్లేదు, విప్ప నూనె నమ్ముతారు పూజా స్టోర్లో ఉంటుంది. ఆ విప్ప నూనె తీసుకొచ్చి అందులో వేయండి. ఈ యొక్క దీపముల వరుస అష్టదళ పద్మం వేయండి. అక్కడికి మీ యొక్క ఆలయం శివాలయానికి వెళ్ళి చేసిన పర్వాలేదు, కృష్ణాలయానికి వెళ్ళి చేసిన పర్వాలేదు, దుర్గాదేవి గుడికి వెళ్ళి చేసిన పర్వాలేదు, అష్టదళ పద్మం వేయండి. అక్కడ అష్టదళ పద్మంలో 8 వాటిలి కోణముల్లో 8 దీపములు పెట్టండి. 8 దీపములు పెట్టి అగరవత్తిని పెట్టి వెలిగించండి. సరే, అగరవత్తిని పెట్టి వెలిగించారు ఏదో దీపములకి చుట్టూ తిరిగి ప్రదర్శన చేశారు, మీకు వచ్చినట్టుగా పూజ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత అక్కడ నైవేద్యం పెట్టాలి. చిమ్మిలి నైవేద్యం పెట్టండి. చిమ్మిలి మార్కెట్లో అమ్ముతారు, మనం చేసుకోవచ్చు. బెల్లము నూపప్పుతో చేస్తారు. చిమ్మిలి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి చూపించండి. చిమ్మిలి బాగుంది కదా, నైవేద్యం పెట్టాం కదా, మనమే తింటాం అనుకుంటారు మీరు తినకండి. అక్కడ వదిలిపెట్టండి, ఎవరొకరు వచ్చి తింటారు తింటారు, మీకు అనవసరం. అయిపోయిన తర్వాత అక్కడ ఈ యొక్క మీరు శివాలయంలోకి వెళ్ళారు లేకపోతే ఈ ఆలయంలోకి వెళ్ళారు, ఎక్కడో చోట పొద్దున పెట్టారు, సాయం సంధ్యా సమయంలో మళ్ళా స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక కొబ్బరికాయ ఇచ్చి నమస్కరించుకుని ఆ శివాలయం చెట్టు ఆవరణ దగ్గరికి వచ్చిన తర్వాత పంచముఖ పాలదీపం పెట్టండి. ఆ పంచముఖ పాలదీపం అంటే 2 ప్రమిదులు పట్టుకెళ్ళండి. ఒక ప్రమిదిలో పాలు పోయండి, దాని మీద ఇంకో ప్రమిది పెట్టండి, అందులో 5 ఒత్తులు వెలిగించండి వేయండి, ఆవు నెయ్యి పోయండి. పొద్దున్న చెప్పింది అందులోనే విప్ప నూనె చెప్పాం, ఇందులో ఆవు నెయ్యి పోయండి. ఆవు నెయ్యి పోసి అగరత్తితోటి అష్టదళ పద్మం వేసి కింద ఒక తమలపాకు కానీ రావి ఆకు కానీ పెట్టి ఆ యొక్క పంచముఖ పాలదీపాన్ని అక్కడ పెట్టి వెలిగించి నమస్కరించుకుని మీకున్న కష్ట నష్టములు దీపంతో చెప్పండి, మనసులో కాదు పైకి చెప్పండి. ఆ పైకి చెప్పి నమస్కరించండి. పైకి చెప్పి నమస్కరించిన తర్వాత శుభ్రంగా అక్కడ ఆ దీపం దగ్గర ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. పొద్దున చిమ్మిలి పెట్టాం అది కాదు, ఇక్కడ బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టి నమస్కరించుకోండి. నమస్కరించుకున్న తర్వాత ఆ శివాలయంలో కూర్చుని కాసేపు రామనామస్మరణ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే ముందు ఖాళీ చేతులతో రిక్తహస్తములతో ఏమీ తేగకూడదు, ప్రసాదాలు తేగకూడదు. మీరు చిల్లర డబ్బులు పట్టుకెళ్ళారు మిగిలిని, అవి తేగకూడదు. అగ్గిపెట్టి పెట్టుకెళ్ళారు తేగకూడదు, అక్కడ వదిలేండి. ఖాళీ చేతులు తిట్టుకు రండి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు పళ్ళు పాలు తీసుకోండి. కాఫీ టిఫిన్ అని కూడా నేను అనట్లేదు, పళ్ళు పాలు చెప్పాను నేను. టిఫిన్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఒక డజన్ ఇడ్లీ తినేస్తారు, అది కాదు. ఇక్కడ పళ్ళు పాలు తీసుకుంటే ఆయిల్ లేకుండా ఉంటుంది, పళ్ళు పాలల్లో ఆయిల్ ఉండదు. పొద్దు నుంచి తిన్నారు ఆయిల్ కాదంటలేదు, కానీ ఇప్పుడు ఈ పని చేసి వచ్చారు కదా, పళ్ళు పాలు తీసుకోండి. బ్రహ్మచర్య విధానాన్ని పాటించండి, కింద పడుకోండి, బ్రహ్మచర్యంగా ఉండండి. పొద్దున్నే లేచిన తర్వాత మీ పని మీద వేసుకోండి. ఈ పరిహారాన్ని ఎవరైతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చేస్తారో కోర్టు వ్యవహారంలో ఉన్నటువంటి విషయాలు కానీ భార్యాభర్తల మధ్యన ఎక్కువ తగాద విడిపోయే పరిస్థితులు వచ్చేసి ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు బుధవారం, ఈ బుధవారం తర్వాత గురు శుక్ర శని ఆది సోమ అంటే 3 వారాలు వస్తున్నాయి ఈ నెలలో. 3 సోమవారాలు ఇదే ప్రక్రియ చేయండి. సోమవారం సోమవారం 3 సోమవారాలు వచ్చాయి, 3 సోమవారాలు చేయండి. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే అతి సునాయసంగా దాటగలిగే ప్రక్రియే నేను చెప్పింది, అలా చేయండి. మీరు చెప్పిన పూజా విధానం ఆడవారు చేయాలా మగవారు కూడా చేయొచ్చా? ఆడవారు మగవారు ఇద్దరు చేయొచ్చు. భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరాలు చేయండి. భార్య దీపం వెలిగిస్తుంది, మా చేయి పట్టు కూడా సరిపోద్ది, చేయమైతే చేస్తే చాలు, ఇద్దరు వెలిగించినట్టే. నాకు నేనే నీకు నువ్వే అన్నట్టుగా కాదు. అంటే గురుగారు, ఆడవారు చేసిన పూజ కంటే మగవారు చేసిన పూజకి ఫలితం ఎక్కువగా వస్తుంది అంటారు? అలా కాదు,
శాస్త్ర విధానాన్ని అనుసరిస్తే, శాస్త్ర విధానంలోని ఏం చెప్తుందంటే, మనం చేసే పూజ కన్నా మన గురించి ఇతరులు చేసే పూజ ఫలితం ఎక్కువ వస్తుంది. మన పోత్రనామాలు చెప్పి ఇతరులు చెయ్యాలి, నీకు పూజ చేయాలి, నేను ఒక ఆస్ట్రాలజర్ని, నేను నీకేమో నేను నీ పేరు మీద నేను పూజ చేపిస్తాను అని అన్నాను. స్వార్థరహితమై ఉండాలి. మళ్ళీ అక్కడ నాకు 100,000 రూపాయలు ఇవి నేను చేపిస్తాను అనకూడదు. స్వార్థరహితంగా ఉండాలి. నేను చేపిస్తానమ్మా, నువ్వు కష్టాలు ఉన్నావు బాధపడకు అని నేను వెళ్ళి చేపించానుకో, చేశానుకో, అది నీకు ఎక్కువ ఫలితం వస్తుంది. ఆడవారు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందా, మగవారు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అనేది కాదు, ఎవరు చేసినా ఒకటే ఫలితం. భగవంతుడికి ఆడవారు ఎక్కువ చేశారు, మగవారు తక్కువ చేశారు, వీళ్ళు ఎక్కువ చూద్దాం లేదు తక్కువ చూద్దామన్నా భావం ఉండదు. భగవంతుడి దృష్టిలో కోటీశ్వరుడు కానించి కూటికి లేనివాడైనా సరే మొక్క వలసిందే. దేవుడి గుడిలోకి వెళ్ళి ఉంటుండగా నేను గుడిలోకి వెళ్ళాను, ఎవరో వచ్చారు, గురుగారు నమస్కారం అని అంటారు. తప్పు చేయకండి అంటాను. నమస్కారం చేయకూడదు. నేను నాకు దైవత్వాన్ని ఇచ్చేకూడదు, చెప్పకూడదు, నమస్కారం అనకూడదు. గుడిలో నమస్కారం పెట్టాలి దేవుడికి, ఆ పరమేశ్వరుడే అందరికీ కారకుడు. అంతేగాని గురుగారు వచ్చారు కదా, గురుగారు నమస్కారం అండి అంటాడు, ఇంకొకటి అయితే తెచ్చి కాలం పోతాడు. ఈ తప్పుది. గుడిలోకి వెళ్ళినప్పుడు ఆ గుడిలోని ఉన్న దైవం మించిన వారు ఇంకెవరు లేరు. కాబట్టి దైవం దృష్టిలో కోటీశ్వరుడైనా ఒకటే, కూటికి లేనివాడైనా ఒకటే, ఎవడు గొప్ప కాదు. ఎవరికి ఎప్పుడు ఎంత ఎలా ఇవ్వాలో ఆయన ఇస్తారు. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూతు మాతే సంగోస్తవ కర్మిణ, భగవద్గీత విధానం. కాబట్టి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన తెలుసు, మనకి ఇస్తాడు. ఆడవాళ్ళు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది, మగవాళ్ళు చేస్తే ఇంకా ఫలితం వచ్చేస్తుంది. వీళ్ళకి వాళ్ళకి ఏమీ లేవు. మొత్తం అంతా ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి లేని శివ పూజ లేల, భాండశుద్ధి లేని పాకమేళ, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల. మనం చెప్పుకున్నాం కదా వేమన శతకం, చిత్తం శుద్ధి లేకపోతే శివ పూజలు చేస్తే అనిపించేస్తుందా? చిత్తం అనేది మనసు, శుద్ధిగా ఉండాలి. భాండశుద్ధి లేని పాకమేళ, భాండం అంటే కొండ లేకపోతే పాత్ర, అది కడక్కుండా ఉండితే ఎలా ఉంటుంది? ఆత్మశుద్ధి లేని ఆచారం ఏంటి? ఆత్మ అనేది శుద్ధిగా ఉంటే ఆచారాన్ని పాటిస్తాం. కాబట్టి మనం చేయవలసింది మనస వాచ కర్మేణ విధి తప్పకుండా మనకు చేతనైనట. చేత కాని దాన్ని గురించి ప్రయత్నం చేయొద్దు, చేతనయ్యిందే ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళి మంత్రాలు చదివేస్తున్నాడు ఆయన గొప్పవాడు, వేదాలను చదివేస్తున్నాడు ఆయన గొప్పవాడు, ఆయనకి వెళ్తే దేవుడు వచ్చేస్తాడు అని కూడా తప్పు. ఎవరైనా పిలిస్తే ఎవరు ఆ భగవంతుడు తెలుసు, ఓహో వీడి మనసు ఏంటో, వీడి పద్ధతి ఏంటో, వీడికి ఏం చేయాలో అని. కాబట్టి మనకు చేతనేంతో త్రికరణ శుద్ధిగా నమస్కరించండి, శుభతత్వమైన ఫలితాలు పొందుతారు. అలాగే గురుగారు, కన్యారాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వచ్చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.